ముఖ్యంగా యాంకర్ మంచి హరినారాయణ పేరు తగ్గట్టు విష్ణుమూర్తులకి మంచి యాంకర్ దొరికాడు. చాలా చక్కగా ఉంది ఉపన్యాసం మరియు యాంకరింగ్. ఓకే, పూర్వము మనకి ఇప్పుడైతే అన్ని అర్థాలన్నీ కనిపిస్తున్నాయి, మిర్రర్స్ మొట్టమొదట అర్థం వచ్చిందట. అర్థం అంతవరకు ఎవరికి తెలియదు. అర్థం అంటే మన మిర్రర్ మగం చూసుకుని అర్థం. ఒక రైతు పొలం తొంతుండి అడిగి అక్కడ ఒక అద్దం మొక్కింది, చిన్న అద్దం మొక్క దొరికింది. అద్దం పింక్ ఎప్పుడు అంత ముందు ఉంది, ఎవరో చూశారు అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తొంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోండి మగం, అది మొక్కమాడు ఎప్పుడు చూసుకోలే, అలా ఈ మొక్కమాడు చూశాడు. ఊరమ్మ అయ్యే వచ్చినాడు రా, నాలాగే ఉండడు నాకు దీవించడానికి వచ్చిన చెప్పి ఆ అద్దం తీసుకెళ్ళి తిన్నగా పెట్టి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు. అయ్యా నేను బయటికి వెళ్తాను నాకు దీవించని చెప్పి పెట్టేశాడు అక్కడ. ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మొక్కను చూసుకోవడము, ఉదయం తెలియ లేచిన వెంటనే అయ్యా బాగుండవా అనుకుని అద్దం చూడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది, ఏటి రోజు పెట్టిదరికి వెళ్తాడు, పెట్టిదరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అర్థం చూడలేదు. అలా ఆవిడ అడిగిపోయిన తర్వాత చూసింది, చూస్తే గేట్ లోపల ఉంది అర్థం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు అది మొఖం ఎప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మ నాయని ఎవరితో కిందలు పెట్టున్నాడు రా, ఏ లంజి కిందలు పెట్టినాడు గంటడ కన్నా, ఏ లంజి కింద తెచ్చి పెట్టినావు చెప్పు, నీది ఎవరితో ఉంచాను, ఎవరితో లంజి అని ఇది అడిగింది. నేను ఎవరితో పెట్టినా మా అయ్యా అంటాడు, చూడే మా అయ్యా అది చూసింది, ఆ లంజి ఉంది మా అయ్యా చూడే మా అయ్యా అది చూసింది, లంజి కన్నా చూడు గంట కన్నా లంజి పెట్టినది. సరే తగు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ, ఏటమ్మా ఎంతవరకు మంచి బతికోలు, చాలా అన్యోన్యమైన దంపతులు, మరి మీరు ఏమి దెబ్బలాడుకోవాలని అడిగింది. ఏడు చెప్తారమ్మా ఈ గన్నడు ఒక నెల రోజులు ఒక లంజీ తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఎప్పుడు చూసినా దాని మొఖమే చూస్తుడు, తెల్లారి లేచి దాని మొఖమే, పడుకున్నప్పుడు దాని మొఖమని ఎవరా అమ్మా, నేను చూసాను ఆ ముసలి, ఆ ముసలి ఎప్పుడు చూస్తాడు, ఓ నాయన లేక లేక ముసిందరికి నిన్ను మూడు ఎంత ప్రేమించాడే అని చెప్పి ఆయమ్మది. ఓకే, ధన్యవాదం. థ్యాంక్ యూ సార్.